Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్నా ఈరోజు మీరు రావడంతో మాకు సంక్రాంతి పండుగ ముందుగా వచ్చిందన్నా. నిజంగా అన్నా, మీరు 3.5 సంవత్సరాల తర్వాత వచ్చినందుకు మా ప్రాంత ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి అన్నా. ముఖ్యంగా ఈరోజు సుమారుగా 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ సంస్థాపనతో పాటు 470 కోట్ల రూపాయలతో తాండవాకు సంబంధించి ఏలేరు నుండి నీరు అనుసంధానం చేస్తూ, అలాగే ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో 16.60 కోట్ల రూపాయలతో పాటు మరి రోడ్డు వైండింగ్ చేస్తూ మరి ఈ 3 కార్యక్రమాలకి మరి సంస్థాపన చేస్తూ మా ప్రాంతంలో మరింతగా అభివృద్ధి చేసేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి అన్న. అన్న నిజంగా అన్న, రోజు 2019 ఎన్నికల్లో ఎన్నికల ప్రచార సంకారావాన్ని మా నర్సీపట్నంలో మీరు మొదలుపెట్టారన్న. నిజంగా అన్న చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 3.5 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేశారు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. మరి అలాగే సుమారుగా ఒక మా నర్సీపట్నం నిజవర్గానికి 1700 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్యరామ్ గారి అన్న. ఈరోజు చూస్తే ఆ రోజు 2019 ఎన్నికల ప్రచారంలో 2 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చానన్న. ఒకటి ఏంటంటే, మా నర్సీపట్నం మున్సిపాలిటీ గ్రేడ్ 3 మున్సిపాలిటీ, పక్కన ఉన్న యలమంచిలి గ్రేడ్ 3 మున్సిపాలిటీ, కానీ అక్కడికంటే 20 నుంచి 30 రెట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. ఆ పన్నులు తగ్గించాలన్నా ఇక్కడ స్థానికంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో అక్కడ టీడీపీ నాయకుడు ఉన్నప్పటికీ కూడా మరి తగ్గించలేని పరిస్థితి ఉందని చెప్పి ఆ రోజు మీ దృష్టి తీసుకొచ్చానన్నా. మరి 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నర్సీపట్నం పురవరిపై ఉన్న భారాన్ని తగ్గించలేని ఈ అసమర్థ నాయకుడు ఇక్కడ ఉన్నాడన్న. ఒక ఆయన ఒక తాగిపోతే ఒక ఆయన ఉన్నాడండి ఇక్కడ. ఆయన 5 సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి ట్యాక్స్లు తగ్గించలేని, ట్యాక్స్లు తగ్గించుకుంటే సంఖ్యనాయకన అయిన పాత్రుడు తీరా అధికారం 2019 ఎన్నికల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 20% పన్నులు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ ప్రచారం చేశాడన్న. కానీ నచ్చిపట్టిన పురప్రజలు నమ్మలేదు. ఈయన అధికారులు 5 సంవత్సరాలు ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉండి ఏం పీకలేంది, ఇప్పుడు ఏం పీకుతాడని చెప్పి ఈయన మొత్తం పక్కన తీకేశారన్నయ్య అందరూ కూడా అయిన పాత్రండి. కానీ మీరు సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో నర్సీపట్నంలో 25% ఇంటి పన్నులు తగ్గించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్యరమణ గారు అని చెప్పి సందర్భంగా తెలుపుతున్నా. అందుకు నర్సీపట్నం పురప్రజల తరఫున ప్రత్యేక నమస్కారం తెలుపుకున్నా. అలాగే ఇంకో విషయం అడిగిన రోజు సభలో, ఇక్కడ మాకు ఏరియా హాస్పిటల్ ఉంది, మరి ఈ ప్రాంతం అంతా కూడా నర్సీపట్నంకే కాదు పక్కన పాడేరు నియోజకవర్గం, సోడవరం, పాయకరవ నియోజకవర్గం సంబంధించిన మరి ప్రజలందరూ కూడా మరి ఇక్కడ హాస్పిటల్కి వస్తారు. మరి మెరుగైన వైద్యం కావాలంటే విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి సుమారుగా అత్యవసరంగా 2 గంటల పాటు పడుతుంది. మరి మధ్యలో చాలా మంది మరణిస్తున్నారు. మరి మా పడకల 100 పడకలు ఉన్న హాస్పిటల్ని 150 చేస్తూ మరి ఎక్కువ చేయాలని చెప్పి మేము ఆ రోజు కోరామన్నా. కానీ ఈ రోజు నర్సీపట్నం 150 పడకలు ఉన్న హాస్పిటల్ని ఈ రోజు 603 పడకలుగా 500 కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నందుకు మా ప్రాంత ప్రజలందరి తరఫున మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే చూస్తే ఈరోజు తాండవ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి 470 కోట్లు ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాదు, పక్కన పాయకర నియోజకవర్గం కానీ పక్కన పత్తిపాడు కానీ తుని నియోజకవర్గం సంబంధించిన రైతాంగం సుమారుగా 51,000 మంది మరి రైతాంగం అంతా కూడా ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మరి వారందరూ కూడా ఈ రోజు మీరు చేయడం వల్ల ఎక్కడా కూడా వర్షాలు లేకపోయినప్పటికీ కూడా మరి పంటలు నష్టపోకుండా రైతులు నష్టపోకుండా మరి సుమారుగా 470 కోట్లు ఇస్తున్నారంటే నిజంగా మాకు ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇక్కడ చూస్తే మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారన్న. ఒక్కసారి మీకు గడప గడపకి కార్యక్రమం గురించి చెప్పాలన్న. ఒకసారి మేము చాలా వెళ్ళినప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి, అందులో 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. అందులో ఏంటంటే, బెన్నవరం గ్రామం, నాతవరం మండలం బెన్నవరం గ్రామం వెళ్ళామన్న. బెన్నవరం వెళ్తే అక్కడ మన గడప గడపకి వెళ్తున్నప్పుడు ఒక ఆమె వచ్చి ఒక గేదెను తీసుకుని, బలమైన గేదెను తీసుకుని మా దగ్గరికి వచ్చు. ఎందుకమ్మా తీసుకొచ్చినావు అంటే, మరి నాకు వైఎస్ఆర్ చేతి పథకం ద్వారా మరి 3 దఫాలుగా మద్యం తెలియడం చెప్పిన జగనాన్ని ఇచ్చారు. మొదట విడతగా 10,000 రూపాయలు, 18,000 రూపాయలతో ఈ గేదెను కొన్నాను.
ఇప్పుడు ఇది 70,000 రూపాయలు అడుగుతున్నారు, ఇది జగనన్న పెట్టిన భిక్ష అని చెప్పి, ఇది జగనన్నకి చెప్పాలి అని చెప్పి పాప ఆవిడ ఆనంద భాష్పాలతో మరి ఆ రోజు మాట్లాడుతుంటే, ఈ రోజన్న అంటే మీ తాలూక సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది ఆనందపడుతున్నారో ఈ విధంగా తెలియపరచాలన్న. ఇంకో విషయం అన్న, గడప గడపకి సుమారుగా నేను 66 గ్రామాల్లో గడప గడప చేయడం జరిగింది. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు, చాలా గ్రామాల్లో చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ మహిళలందరినీ కూడా కలిశానన్నా, వారందరూ మాట మాట చెప్పాలన్నా. చాలా మంది తెలుగుదేశం పార్టీ మహిళలందరూ ఏంటంటే అన్నా, మేము 2019 ఎన్నికల్లో మీకు ఓటేయలేదు, ఎంపీటీసీ ఎన్నికలకు ఓటేయలేదు, సర్పంచ్ ఎన్నికలకి కూడా ఓటేయలేదు, అయినప్పటికీ కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటైనప్పటికీ కూడా మరి జగనన్న మాకు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మేము జగనన్న గుండెల్లో పెట్టుకున్నాం, రేపు 2024లో ముఖ్యమంత్రి చేయడమే కాదు మరో 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా అంటున్నారంటన్నా. ఇది నిజంగా ఈ రోజు మీరు పట్టిన సంక్షేమ పథకాల వల్ల ఈ రోజు అందరూ కూడా గౌరవంగా ఉన్నామన్నా. మరి ముఖ్యంగా అన్నా, మరి నాకు టైం ఇవ్వలేదన్నా, దయచేసి మా నర్సీపట్నం నియోజకవర్గం గురించి మరి కొన్ని అవసరం ఉందన్నా. ముఖ్యంగా మీ దృష్టి తీసుకొచ్చాను, ఇప్పటికే మాగరుపాలు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వడం జరిగిందన్నా. అది మననే మీ దృష్టి తీసుకొచ్చాం, వెంటనే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, కానీ ఆ ప్రాంతంలో ఆ సైట్ మీద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో ఉండటంతో అది ఆగిందన్నా. దయచేసి కోర్టు అదైన తర్వాత ఆ 2 సెంట్ల స్థలాన్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నా. అలాగే గొలిగొండ మండలం సంబంధించి దేవీపట్నం రోడ్డుకి కూడా మరి ఫైనల్ గా మరి ఫారెస్ట్ లో క్లియరెన్స్ ఉందన్నా, దయచేసి ఆ క్లియరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. అలాగే ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల గురించి మరి సీసీ డ్రైన్లు రోడ్లు కావాలన్నా, అలాగే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ సంబంధించిన రోడ్లు కానీ, పంచాయతీరాజ్ సంబంధించిన బ్రిడ్జిలు కానీ, పంచాయతీరాజ్ సంబంధించిన బీటీ రోడ్లు కానీ, అలాగే సీసీ రోడ్లు ఆర్డర్ సంబంధించిన కలవట్లు కానీ, పంచాయతీ వర్క్ సంబంధించిన సీసీ రోడ్లు ఇవన్నీ కూడా కావాలన్నా. ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఒకటన్నా, మా ప్రాంతంలో నిరుద్యోగ చాలా మంది అన్నారు, దయచేసి ఇక్కడ ప్రభుత్వం ఉంది కనుక ఒక ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా మరి జగనన్న అభిమానులకు, జగనన్న ప్రజలొక్కరికి కూడా నమస్కారం తెలుపుకుంటూ, మరొకసారి జగనన్నకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాను. జై జగన్! జై జగన్!